నా పేరండి? నరేష్ యాదవ్. నరేష్ యాదవ్ అంటే చెవెల పార్లమెంట్ ఏనా? మా చెవెల పార్లమెంట్ రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ. రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ బండ్లగూడ. బండ్లగూడ. సో చెప్పండి, అంటే రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ ఎట్లా ఉంది? ఓవరాల్ గా చెవెల పార్లమెంట్ లో ఎవరు గెలవబోతుంది? చెవెల పార్లమెంట్ లో ఈసారి బీజేపీ గెలవబోతుంది. ఎందుకంటే ఇది వరకు అధికార పార్టీలో ఉన్న రంజిత్ రెడ్డి మళ్ళీ అధికారం కోసం కాంగ్రెస్ లకి వెళ్ళాను, కానీ ప్రజల కోసం కాదు. ఆయన వ్యక్తిగత అవసరాలు, ఆయన చేసిన భూదందాలు కానీ లేకుంటే ఆయన కుల వ్యాపారం కానీ అది బాగుండాలని చెప్పి కాంగ్రెస్ అధికారంలో ఉంటే బాగుంటుంది అని చెప్పి అందులోకి వెళ్ళాడు. ప్రజల కోసం అయితే ఎప్పుడు కూడా ఆయన చేసింది ఏం లేదు. పెత్తందారులు ఎవరైతే భూదందాలు చేస్తారో వాళ్ళు ఎంబడి ఉండి వాళ్ళకి బిజినెస్ ఇచ్చాడు, కానీ పేదవారిని ఆదుకున్నది అయితే లేదు. అంటే చెవెల ప్రజల సంక్షేమం కోసమే పోయినా అని చెప్తున్నాడు ఆయన. చెవెల ప్రజల కూడా చాలా చేసినా అంటున్నాడు. చెవెల ప్రజల కోసం అంటే విశ్వేశ్వర రెడ్డి గారు చేస్తారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కాదు, గత కొన్ని ఇయర్స్ నుంచి అంటే రాజకీయాలు రాకముందటి నుంచి కూడా స్వచ్ఛందంగా ఆయన ఫౌండేషన్ నుంచి కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తా ఉంటారు. ఈయన ఖాళీ అధికార పార్టీలో లాస్ట్ టైం టిఆర్ఎస్ లో, నేను టిఆర్ఎస్ లో ఉండే ఇది వరకు టిఆర్ఎస్ లో ఉండే రంజిత్ రెడ్డి కోసం పనిచేసినాడు. అదే పార్టీలో ఉన్నప్పుడు కూడా చూసినాం ఆయన ఎవరికి టైం ఇయ్యాడు, ప్లస్ ఇస్తాడు ఎవరికి ఇస్తాడు, ఆయన వాళ్ళ మనుషులు అనుకున్న వాళ్ళకి టైం ఇస్తాడు తప్పించి ఎవరికి ఇయ్యాడు. అది కూడా అధికారంలో ఉందని చెప్పి ఇలా పెడితే గెలిచాడు, కానీ ఏదో కేసీఆర్ రూపులా అయి ఈయన ఫేమ్ ఏం లేదు. అప్పుడు కేసీఆర్ రూపులో ఓట్లు వాడే, ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అదే స్ట్రాటజీ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఆయన. ఇంకోటి మీరు గమనించండి, ఆల్రెడీ మన కోవిడ్ వచ్చినప్పుడు ఆయన చికెన్ అమ్ముడు పోతలే అని చెప్పి కేటీఆర్ తీసుకొచ్చి పెద్ద షో చేసిండు తప్పించి ప్రజల కోసం ఇక్కడ చేసింది ఏం లేదు. సరే ఇక్కడ పెట్టి నేను ఉన్నా మీకు తినండి అని చెప్పి ఇంటింటికి ఏమన్నా కిలో చికెన్ ఇచ్చినాడు. అక్కడ చికెన్ షో పెట్టింది మొత్తం. కామెడియన్ చేసేస్తారు కదా మీరందరూ కలిసి. కామెడియన్ కాదండి, బిజినెస్. ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన ప్రజల వ్యక్తి కాదు. ఆయన బిజినెస్ పరంగా ఆయనకు లాభం చేకూడతా అని చెప్పి ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో కాంగ్రెస్ లో ఉన్నాడు. అంతే తప్పించి ప్రజల కోసం పోయింది అనేది ఉత్త వేస్ట్ మాట. అంటే ప్రతి లీడర్ చెప్పేది అదే. నేను ఇదివరకు రంజిత్ రెడ్డికి చేసిన, నేనే చెప్తున్నా కదా, నేను రంజిత్ రెడ్డికి లాస్ట్ టైం ఓటేసిన. రంజిత్ రెడ్డి మా బండ్లగూడ కాన్స్టిట్యూన్సీ లీడర్ వర్క్ చేసాడు. బండ్లగూడకు ఖాళీ ఆయన ఎంబడి ఎవరైతే భజన చేస్తారో వాళ్ళకు పండిస్తారు. సార్ ఇప్పుడు ఆయన వర్షం అప్పుడు చేయలేకపోయినా నియంత పాలన ఉండి ఇప్పుడు చేస్తా అని చెప్పేసి వచ్చినట్టు. అది నియంత పాలన, ఇదేమో మురికి పాలన. ఇది అంతేనా? అది నియంత్రణ నయం కానీ మురికిపాల అండి. ఇది అయితే ఇలా అసలు ఒక రూపాయి కూడా పండరావు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చింది ఇట్లా కరువు వచ్చింది. మా ఏరియాలో ఇప్పటికి నీళ్ళ అవస్థలు ఎట్లున్నాయి తెలుసా? వీళ్ళు ఏదో చేసామని చెప్తున్నారు కదా ఈ లీడర్లు అందరూ, చేస్తే నీళ్ళకి ఇంత తిప్పలు ఎందుకు అవుతుంది? ఇప్పుడు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే నీళ్ళు లేక ఎవ్వరు ఒక్క లీడర్ కూడా పట్టించుకోడు. ప్రకృతి వైపరీత్యానికి కాంగ్రెస్ కరెక్టే. ప్రకృతి వైపర్యం ఏందండి, ఇది వరకు 17 లో అయితే ఇది ఇంతకంటే ఘోరంగా ఉండే కదా. ఇంతకంటే ఘోరంగా 2-3 ఇయర్స్ వర్షాలు లేకుంటే కూడా కనీసం నీళ్లు డైలీ అంటే కొన్ని, అంటే ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వచ్చినా గానీ అడ్జస్ట్ చేసుకుంటారు. అసలు వాటరే రావట్లేదు మాకు, వారానికి ఒకసారి ఇస్తారు ఇక్కడ. దాని గురించి ఎవ్వరు మాట్లాడారు. ప్లస్ ఆయన ఎంబడి ఈడున్న లీడర్లు కూడా ఆయన ఎంబడే ఉంటారు. అక్కడ కాంగ్రెస్ లు ఉన్నారా తెలియదు, ఇక్కడ టిఆర్ఎస్ లు ఉన్నారా తెలియదు, రంజిత్ రెడ్డి ఎంబడి ఉంటారు. ఎందుకు? వాళ్ళకి కావాలి పదవులు తప్పించి ప్రజల కోసం అయితే ఒక్క పని చేసేది. విశ్వేశ్వర రెడ్డికి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? సరే స్వచ్ఛంద సేవ ఫౌండేషన్ లో ఉండడం అట్లాంటి చాలా మంది చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, కానీ పొలిటికల్ గా ఫిట్, పొలిటికల్ గా ఇంత అభివృద్ధి చేయగలుగుతాడు, ఇన్ని మార్పులు తీసుకురాగలుగుతాడు అనే నమ్మకం మీకు ఎక్కడ కలిగింది? ఆయనకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? విశ్వేశ్వర రెడ్డికి ఎందుకు వేయాలని అంటే మనకు కావాల్సిన ఫండ్స్ అన్ని కూడా సెంట్రల్ నుంచి వస్తాయి. ఎంపీ అనేది స్టేట్ ఫండ్ ఓవర్ ఇయర్. సెంట్రల్ వచ్చేది బీజేపీ ప్రభుత్వం, అక్కడ నుంచి గట్టిగా కొట్లాడి మనకు నిధులు తీయగలుగుతాడు అనే నమ్మకం మనకు ఉన్నది. ఆల్రెడీ రంజిత్ రెడ్డి ఉండే మొన్న ఎన్ని నిధులు తెచ్చిండు అనేది కూడా ఆయన ఇవ్వాలి కదా. ఆయన ఇప్పటిదాకా శ్వేతపత్రం ఇవ్వాలి, నేను ఎన్ని కోట్లు తెచ్చినా చెవెల కాన్స్టిట్యూన్సీ కానీ. అంటే రంజిత్ రెడ్డి ఉన్నది మొన్న దాకా బీఆర్ఎస్ లే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చెప్పిండు, చిల్లి గవ్వ రాలేదు కేంద్రం నుంచి అని చెప్పి మొన్నటి రాలే చెప్పొచ్చిండు. చిల్లి గవ్వ రానప్పుడు ఏం అడిగి పెడతాడు? కేంద్రం జీరో ఇచ్చిందంటే ఏమంటావు? కేంద్రం జీరో ఎందుకు ఇస్తుంది? ఎంపీ ల్యాండ్స్ ప్రతి ఎంపీ ల్యాండ్స్ కింద ప్రతి ఎంపీకి వస్తాయి, కానీ ఆయన ఎక్కడ యూజ్ చేసింది అనేది కూడా కావాలి. ఆ ఫండ్స్ కేసీఆర్ డైవర్ట్ చేస్తుంటే కూడా కమ్మును, అంటే ఫండ్స్ ని కేసీఆర్ అవసరాల కోసం వాడుకుంటుంటే కూడా ఎంపీగా ఉండి ఈయన సైలెంట్ గా ఉన్నాడు తప్పించి, అరే నా ఫండ్ నేను ప్రజల కోసం యూజ్ చేస్తా ఈడ మావు. ఇప్పుడు ఇక్కడ అంటే కొంచెం అర్బన్ ఏరియా కాబట్టి కొంచెం డెవలప్మెంట్ అనేది అక్కడక్కడ ఉంటది, ఊర్లలో అసలు ఏమి ఉండదు. అక్కడ పోయి చూపించాలి. ఇంకోటి వీళ్ళు అంటారు కదా ఏ జీరో అని, ప్రతి విలేజ్కి వెళ్ళండి ప్రధానమంత్రి అదే
సడక్ యోజన కింద ప్రతి విలేజ్ టు విలేజ్ రోడ్లు వచ్చినాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇంత డిస్కషన్ లో బిఆర్ఎస్ అభ్యర్థి పేరు తీసుకురావట్లేదు, ఏమైంది? ఆయన తెలియదా? కాసాని జ్ఞానేశ్వర్ సీనియర్ నాయకుడు. కాసాని జ్ఞానేశ్వర్ తెలుసు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో టిఆర్ఎస్ పడే ఓట్లు పడే పరిస్థితి లేదు. ఏదన్నా కాంగ్రెస్ బిజెపి మధ్యలో ఉంటది. అది కూడా కాంగ్రెస్ అనేది కూడా తక్కువనే, ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు, అధికార బలంతో గెలవాలనుకుంటారు తప్పించి ఇంకేం లేదు. హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు గెలుస్తారు. చీవేళ్ళ ఘట్టమే బిజెపి జెండా ఎగరేసి